నిన్ను అలా పిలవద్దన్నానా? పిలవను కానీ చిన్న డౌట్. ఒరేయ్, నిన్ను కన్నప్పుడు మీ అమ్మ కన్నావా వద్దా అని డౌట్తో కనటుంది. నువ్వు నన్ను డౌట్తో చంపుతున్నావు. ఏమిటో అడుగు. నువ్వు ఎక్కడ పుట్టావు? వరంపురంలో. అమ్మ ఎక్కడ పుట్టింది? పెద్దాపురంలో. మరదేనా? దిగువ తిరుపతిలో. మూడు చోట్ల పుట్టిన మనం ఎట్లా కలిసావు? ఎక్కడ కలిసావు నాన్న? నన్ను నాన్న అని పిలవద్దన్నానా? నా కొడకాని పిలువు. చూడు, నిన్ను నేను అనాథ శరణాల నుంచి లోన్ గా తీసుకున్నా. ఎవరు అడిగినా నువ్వు ఇలాగే చెప్పాలి. అండర్స్టాండ్? నీకు పాలు నాకు మురిపాలు. ఆఫీసర్, సొంత కొడుకుని అనాథని చెప్పి అప్పడం లాంటి ఆడపిల్లను సొంతం చేసుకుందాం అనుకుంటావు? నీ అబ్బా డోర్నకల్లో కొడితే ఢిల్లీలో పడతావురా? ఏం బ్యాంక్ ఆఫీసర్ బాబు, ఏంటి మా ఊరు వచ్చావు? నేను ఈ ఊళ్ళో 6 నెలలు ఉండాలి. నీ ఇంట్లో పర్సన్ ఖాళీగా ఉందంటే అడుగుదామని వచ్చా. ఎంతమంది? నేను, వీడు. వీడెవడు? వీడి పేరు అమ్మా నాన్న ఎవరో తెలియదు. అనాథ శరణాలయంలో అలోన్ గా ఉంటే లోన్ తెచ్చుకున్నా. పెళ్లి గాని ఈ తండ్రికి వీడు పెళ్ళి బిడ్డ. అచ్చా, నిన్ను ఆరాధించాలనిపిస్తుంది. నాకు నిన్ను ఆరాధించాలనిపిస్తోంది. పాలబేబీ పాలబేబీ, ఇతను చెప్పున్నది విన్నావుగా? దిక్కులేని పిల్లల్ని అక్కును చేర్చుకునే దేవుడు. మీరు ఉన్నారెందుకు? ఒకరికి ముగ్గురు అన్నదమ్ములు. ఆస్తుల్ని పెంచుకున్నారు గాని అనాథల్ని ఎప్పుడైనా పెంచుకున్నారా? లైన్ లో పడితే దీని ఒంటి మీద గోల్డ్ అంతా మన పేరు మీద ఫిక్స్ అయిపోవాలి. నీ లాకర్లో నా బంగారం పెట్ట. ఎంత అందంగా ఉన్నావు కావేరీ. మరి నీ ఇంట్లో పోషణం మొత్తం ఇస్తా. పాలు ఫ్రీగా దేతం. మే రాత్రికి తిరుగుతాం. ఒరే ఓనమాల రావు, అసలు నీకు ఓనమాలే సరిగ్గా రావు. నువ్వు పోయి నా కోటలో పాక వేస్తావా? రే చూస్తారా నీ సంగతి.